అమర కోసం కంఠస్థం చేద్దాం రండి ముందు వినండి తర్వాత వింటూ అనండి కంఠస్థం చేయండి అనే శీర్షికలో ఈనాటి భాగానికి స్వాగతం అమర కోసం ప్రథమకాండ దిగ్వర్గ ద్యుమనిస్తరణిర్మిత్రశ్చిత్రనుర్విరోచన విభావసుర్గ్రహపతి స్విషాంపతిరీ भानुर्हंसः सहस्रांशुस्तपनः सविता रविः माठरः पिङ्गलो दण्डश्चण्डांशोः पारिपार्श्वकाः शू सूर... <coughs> सूर्यसूतो अरुणो नूरुः काश्यपिर्गरुडाग्रजः परिवेषस्तु परिधिरुपसूर्यकमण्डले किरणोऽश्रमयूखांशुगभस्तिघृणिरश्मयः भानुः करो मरीचिः स्त्रीपुंसयोर्दीधितिः स्त्रियां स्युः विद्युतिदीप्तयः रोचिः शोचिरुभे क्लीबे प्रकाशो द्योत आतपः కవోష్ణం ందోష్ణం కదుష్ణం త్రిషు తద్వతి తిగ్మం తీక్ష్ణం ఖరం తద్వన్ మృగతృష్ణా ఇక ఈనాటి ఈ శ్లోకాల్లో ఉన్నటువంటి శబ్దాలు చూద్దాం ద్యుమణి తరణి మిత్ర చిత్రభాను విరోచన విభావసు గ్రహపతి త్విషాంపతి అహర్పతి భాను అంశ సహస్రాంశు తపన రవి మాఠర పింగళ దండ దండచడాంశు పారిపార్శ్వక సూర్యసూత అరుణ అనూరు కాశ్యపి గరుడాగ్రజ పరివేశ పరిధి ఉపసూర్యక మండల కిరణ అంశు గభస్థిఘృణి దీధితి ప్రభా ఋ్ రుచి తుష్ భాస్ ఛవి ద్యుతి దీప్తి రోచిస్ సోచిస్ ప్రకాశ ద్యోత ఆతప కోష్ణ కవోష్ణ మందోష్ణ కదుష్ణ తిగ్మ తీక్ష్ణ ఖర మృగతృష్ణ మరీచిక ఇవి ఈనాటి శ్లోకాల్లో ఉన్నటువంటి శబ్దాలు గమనించండి ఈరోజు ఐదు శ్లోకాల బదులు ఆరు శ్లోకాలు చదువుకుంటున్నాం కారణం ఈ ఆరు శ్లోకాలతో ఈ వర్గం పూర్తవుతుంది కనుక కాశస్ మణి ద్యుమణి ఆకాశమునకు మణివంటివాడు తరన్యనూప్లవనతరణయో అంధకారమును ఇతనిచేత తరిు తరతి నభతివ ఆకాశమును దాటువాడు సర్వూతు మేద్యతి స్నేహత్యతీతి మిత్ర న్యమిదా స్నేహనే సర్వూతములుయందూ స్నేహయుక్తుడు సహ ఎు నానావర్ణములైన కిరణములు కలవాడు విశేషేణ రోచతే ప్రకాశత విరోచన రుచదీప్త విశేషముగా ప్రకాశించువాడు విభావ విభా ప్రభైవ వసుద్రవ ద్రవ్యమస్య విభావసు కాంతియే ధనముగా కలవాడు గ్రహాణాం పతి గ్రహపతి గ్రహములకు ప్రభువు త్విషాం ప్రభాణాం పతి త్విషాంపతి కాంతులకు పతి ఇది అలుక్సమాసము అహ్నహాపతి అహర్పతి పగటికి ప్రభువు భాతీతి భాను భాదీప్త ప్రకాశించువాడు

సవిత ప్రేరణే సుప్తుని ప్రేరేపించువాడు రూయతే ఇతి రవి ఋషబ్దే నుతింపబడువాడు కర్మణ కర్మ కర్మసాక్షి కర్మలకు సాక్షి జగత్చక్షురివ జగచ్చు జగత్తునకు నేత్రము వంటివాడు కిరణరాజయ అస్య సంతీతి అంశుమాలీ కిరణ సమూహము కలవాడు త్రయో వేదాయేవ తనుర్యస్య త్రయీ తను మూడు వేదములే శరీరముగా కలవాడు ప్రకృష్టం ద్యోతతే ప్రద్యోతన విశేషముగా ప్రకాశించువాడు దినస్య దిశి దినమణి పగటికి రత్నము వంటివాడు ఖే ద్యోతే ఖద్యోత ద్యుతదీప్త ఆకాశమునందు ప్రకాశించువాడు లోకబాంధవోక లోకమునకు చుట్టము సురేషు ఉత్తమ సురేషు ఉత్తమ సురోత్తమ దేవతలయందు శ్రేష్ఠుడు ధాంనా నిధి ధామ ధామ్నాం నిధి ధామ నిధి తాంతులకు గని అయిన వాడు పద్మిన్యాహ వల్లభ పద్మిని వల్లభ తామరతీగకు ప్రియుడు తమోహరతీతి హరి చీకటిని పోగొట్టువాడు ఇవి ప్రక్షిప్త అంటే మన అధిక శ్లోకాలతో కలిపి సూర్యుడి యొక్క పేర్లన్నమాట ఇక తర్వాతిది మాఠర దగ్గర్ నుంచి మాఠర పింగళో దండశ్చాశో పారిపాశ్వికా ఈ పాదం దగ్గర నుంచి చూస్తే సూర్యస్ ప్రద రక్షోరప్రద ప్రధానశంకయ ఇంద్రాదయ స్థన్ నికట విఘ్నం తత్ర వర్తన్ క్రమేణ మాఠర పింగళ దండ ఇచ్చుచ్చంతే సూర్యుడు దయాళు కనుక రాక్షసులకు వరమిచ్చునను చేత ఇంద్రాదులు విఘ్నదేవతలై నామాంతరములతో సూర్యుని సమీపముగా ఉందురు అందు రుద్రులు వరుసగా యమ అగ్నిరుద్రులు వరుసగా మాఠర పింగళ అనబడుదురు మఠతి నివసతి సూర్యసమీపే మాఠర మఠ నివా నివాసే సూర్యసమీపమును నివసించువాడు పింగళవర్ణత్వాత్ పింగళ పింగళవర్ణము కలవాడు దండిత్వాడ దువాడు వర్తంతే పారిపాశ్వం తర్తపాశ్వికాశ్వలయందు అంతటను ఉండువారు పారిపార్శ్వం గచ్చంతీతి పారిపాశ్వగా పక్కల ఎందంతటా సంచరించువారు ఈ మూడు కూడా నామాంతరధారులై సూర్యునికి పరిచర్య చేయు ఇంద్రాదులు మంద్ర మండ్రలోగ్రమమున మండ్రలోగ్రమముగా ముఖ్యులకు మువ్వురకును పేర్లు సూర్యసూతో అరుణో రుడాగ్రజ సూర్య సూత సూర్యసూత సూర్యుని సారథి రచ్చతీతి అరుణ ఋగతౌ గమనయక్తుడు అరుణవర్ణవాత్ అరుణ న నీతే ఊరు సహ ఎనూరు తొడలు లేనివాడు కశ్యపస్ అపత్యం కాశ్యపి

అంతటా ఆవరించునది పరివేశ శబ్దసాహచర్యాత్ పరిధిశబ్ద పుంలింగ తోడ్పాటు వలన పరిధిశబ్దము పుంలింగము ఇవి పరివేషమునకు పేర్లు ఉపసూర్యక మండలి మండలే సూర్య సమీపే ప్రకృతిత్వేన వర్తత ఇచ్చుపసూర్యకం సూర్య సమీపమునందుండునది మండయతీతి మండలం మడి భూషాయాం అలంకరించునది ఈ రెండు కూడా ప్రతి సూర్యుడికి పేర్లు చత్వార్యపి నామాని చర్య్యైవేతి కేచిత్ శబ్దము మొదలగు శబ్దములు కే పేర్లని కొందరు అంటారట కిరణో కిరణో గభస్తి ఇక్కడి నుంచి ద్వస్టు అర్చిత్ అర్చిస్తేజోధామహో విభా అనేది ఒక అధిక శ్లో పాఠం కూడా ఒక శ్లోకపాదం ఇందులో ఉంటుంది కిరతి తమ ఇతి కిరణ క్రూ విక్షేపే తమస్సును పోగొట్టునది వసంత్య్రాప ఇస్రహ వస వసనివసే దీనియందు జలము జలములుండును మినోతి ప్రక్షిపత్మితి మయూఖు ప్రక్షేపణే అంధకారమును పొగొట్టునది అష్ణుతే వ్యాప్నోశు అశూ వ్యాప్త తం గభస్తి దీపయతీతి గభస్తి భసభర్తసన ీప్త్యో వస్తువులను చూపునది జిఘర్తల ఘృణి ఘృష్టిశ్చ క్షరణదీప్త్యో దీనివలన జలము జారును జారునుక ఘృణి జిఘర్తి ప్రకాశత ఇది వా ప్రకాశించునది దృష్ణోతి ప్రగల్భత ఇృష్ణి ప్రగల్భమైనది కిరణబ్దైన సహంద్వసమాసాద్గభస్తిఘృణిఘృష్ణిశబ్దా పుంలిగా భాతీతి భాను భాదీప్త ప్రకాశించునదితను కర కృహింసం తమస్సూను హింసించునది కీర్యతే భువీతి వా క్రూవిక్షేపే భూమియందూ వ్యదజల్లబునది కరోతివృష్టి వా కర డూక్ణే వర్షమును కలుగజేయుది మియంతి క్షుద్రజంతవస్తమాసి వా అనేనేేతి మరీచి మృంగ్ ప్రాణత్యాగే దీనిచేత క్షుద్రజంతూలు కాని అంధకాము కాని నశించును మరీచి మరీచిశబ్ద స్త్రీపుంశితే దీప్యతధ దీప్తి దేవ దేవ దేవదేవనయో ప్రకాశించునది ఇవన్నీ దేనికి కిరణములకు పేర్లు ప్రభా ప్రభాచి ఇది స్త్రియా ప్రభాద్విషపి సంబంధాత్ ప్రభావ ప్రభాది శబ్దా అపి స్త్రీలింగా ప్రభాశబ్దము మొదలగు సూర్య అన్నీ కూడా సూర్యకాంతికి పేర్లు ప్రకర్షేణ భాతీతి ప్రభా మిక్కిలి ప్రకాశించునది రోచతే రుక్ రుచిశ్చ రుచదీప్తౌ ప్రకాశించునది గనక రుక్ అని రుచియని రెండు పేర్లు త్వేషతే త్విట్ త్విషదీప్త కాంతియుక్తమైనది భాతీతి భా భాదీప్త ప్రకాశించునది భాసతే భాహ భాసృదీప్తౌ ప్రకాశించునది

శుచ శోకే తీవ్రమైనది కనుక దుఃఖ పెట్టునది రోచి సోచిశ్ శబ్దౌ నపుంసక ఇవన్నీ కూడా కాంతికి పేర్లు ప్రకాశో ద్యోత ఆతప ప్రకాశతే ప్రకాశ కాశ్రుదీప్త ప్రకాశించునది ద్యోతతే ద్యోత ద్యుతదీప్తౌ ప్రకాశించునది సమంతా తపతీ సంతాపే అంతటా తపించునది ఈ మూడు కూడా ఎండకి పేర్లు ఆతప ద్యోత ప్రకాశ ఇవన్నీ కూడా ఎండకి పేర్లు తర్వాత ఆతప అయిన తర్వాత కోష్ణం కవోష్ణం కించిదుష్ణం కోష్ణం కవోష్ణం కూడా కదుష్ణం చ మందం తందోష్ణం కొంచెము వేడి అయినది కృష్ణాయ శబ్దా గుణవాచిత్ే నపూంసకలింగాచిత్ే త్రిలింగా కృష్ణ ఆపష్ణ సూర్య కోష్ణం భస్మ ఏం కృష్ణాది శబ్దములు నాలుగు కూడా గుణవాచకములైనప్పుడేమో నపుంసకలింగములు లింగములు గుణము కల పదార్థానికి వాచకములైనప్పుడు మాత్రం మూడు లింగాల్లోనూ ఉంటుంది ఈ నాలుగు కొంచెము వేడి అని పే అంటానికి పేర్లు తిగ్మం తీక్ష్ణం ఖరం తద్వత్ తేజయతీతి తిగ్మం తీక్ష్ణంచ తిజ నిషాతనే మిక్కిలి వేడి అయినది ఖమింద్రియం రాత్యభిభవతీతి ఖరం రాదానే ఇంద్రియ క్షోభమును కలిగించునది తద్వత్ ధర్మే క్లీబత్వం ధర్మిణి త్రిషు తిగ్మాది శబ్దములు గుణవాచకములైనప్పుడు నపుంసకములు గుణముకల పదార్థమునకు నామములైనప్పుడు త్రిలింగములు ఇవి ఇవి కూడా వేడిమికి పేర్లు ఇక చివరిగా తృష్ణ మృగతృష్ణ మరీచిక మృగాణాం తృష్ణ అశామితి మృగతృష్ణ మృగములకు దీని యందు ఆశ కలదు మ్రియంతే అనయా అనయావో మృగావా మరీచిక మృంగ్ ప్రాణత్యాగే క్షుద్ర జంతువులైన మృగములైనను చేత మృతి చెందును మరీచిరివ మరీచిక కిరణము వలె తోచునది మృగతృష్ణ మరీచికా శబ్దములు ఎండమావులకి పేర్లు ఎండమావులకి పేర్లు ఇందాకనే చెప్పుకున్నట్లు ఇందులో ఉన్నటువంటి అధిక శ్లోకాలు ఏంటంటే కర్మసాక్షి జగచ్చక్షుర్ లోకబంధు స్త్రయీతను ప్రద్యోతనో దినమణి ఖద్యోతో లోకబాంధవ సురోత్తమో దామనిధి పద్మిని వల్లభో చర్చిస్తేజోధామ మహావిభా ఇవి ఇందులో ఉన్నటువంటి అధిక పాఠములైన శ్లోకములు ఇవాటి శ్లోకాల్ని మరొక్కసారి అనుకుందాం ద్యుమనిస్తర్రశ్చిత్రానుభావర్గ్రహ పతి రహర్పతి భానుర్హంస సహస్రాంశుస్తపన మాఠర पिङ्गलो दण्ड छण्डांशो पारिपार्श्वकाः सूर्यसूतोऽरुणो परिवेशस्तु काश्यपिर्गरुडाग्रजः परिवेषस्तु परिधिरुपसूर्यकमण्डले का किरणोऽस्रमयूखांशुगभस्तिघृणिरश्मयः भानुः करो मरीचिः स्त्रीपुंस दीधीति स्यु प्रभारुग्रुचिष्विड्भा विद्युतिदीप्त रोचि शोचिरुभेली प्रकाशो दोत आतपह कोष्ण कवोष्णम मंदोष्ण कदुष्णम त्रिषु तद्वती తిగ్మం తీక్ష్ణం కరం తద్వన్మృగతృష్ణ మరీచిక దీనితో దిగ్వర్గము పూర్తి అయినది తర్వాతి వర్గం తర్వాత చూద్దాం స్వస్తి